మరి ఉత్తరం చూద్దామండి. అర్జున్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూలం, వారికి పరిహారాలు ఏమిటి? సామాన్యంగా గ్రహణం ఏ రాశిలో పడుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది కాదు. అదేమిటి, మకర రాశి. మకర రాశిలో శ్రవణ నక్షత్రానికి పడుతుంది. అందువల్ల శ్రవణ నక్షత్రం వారు, మకర రాశి వారు తప్పనిసరిగా ఈ దోషానికి నివారణ చర్యలు చేసుకోవాలి. అంతేకాదు, వ్యయస్థానంలో గ్రహణం పెట్టినా దోషమే, అష్టమ స్థానంలో గ్రహణం పెట్టినా దోషమే, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం పెట్టినా దోషమే. అంటే తులారాశి వారికి చతుర్థంలోను, మిథున రాశి వారికి అష్టమంలోను, కుంభరాశి వారికి వ్యయంలోను ఈ గ్రహణం పడుతుంది. కాబట్టి మకర కుంభాలు, మిథున తులలు ఈ నాలుగు రాశుల వాళ్ళు తప్పనిసరిగా నివారణ చర్యలు చేసుకోవాలి. గ్రహణం విడిచిపెట్టే ముందు మనం దానం చేసినట్లయితే ఆ గ్రహణ జనిత దోష నివారణ జరుగుతుంది. ఏమేం దానాలు చేయాలి అంటే, బంగారంతో చేసినటువంటి పాము, సూర్యుడు, వెండితో చేసిన చంద్రుడు, కంచు పాత్ర, ఆవు నెయ్యి, అలాగే వస్త్రము, నువ్వులు, కొందరు బియ్యం కూడా కల్పిస్తుంటారు. ఇవన్నీ కనుక దానం చేసినట్లయితే ఆ గ్రహణ సంబంధిత దోషం నివారించబడుతుంది. అయితే ఈ దానం ఆ సమయంలో చేయాలంటే పుచ్చుకునే వాళ్ళు దొరకాలి కదా. దొరకకపోతే ఏం చేయొచ్చు అంటే, మనం ఈ సముదాయాన్నంతనే కూడా చక్కగా ఏ దేవుని దగ్గర పెట్టేసి అవి మరునాడు ఏ ఆలయంలోనూ ఇచ్చేయచ్చు. అలా చేస్తే సరిపోతుంది. దోషం లేని వాళ్ళు ఏమీ చేయక్కర్లేదంటారా? దోషం లేని వాళ్ళు దానాలు చేసినట్లయితే చాలా 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 ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసినటువంటి దానం కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆ సమయంలో దానం చేయగలిగితే ఇంకా చాలా మంచిది కదా. అందుకని మనకి ఎంత వీలైతే అంత దానాలు చేయవచ్చు. అవన్నీ మనకు కావాల్సినవన్నీ దానాలు చేయవచ్చు. అవి భౌతికంగా చేయడానికి అవకాశం లేదు, మానసికంగా కూడా చేయవచ్చు. అందువలన మానసికంగా దానం చేసినా కలియుగంలో దానం చేసినటువంటి ఫలితమే వస్తుంది, సందేహం చక్కర్లేదు.